హలో, నేను మీ సిఎస్ రావు. రేవంత్ రెడ్డి తన వర్గానికి మంత్రి పదవులు ఇప్పించుకోవడానికి, అలాగే కీలకమైనటువంటి స్పీకర్ పోస్ట్ని ఇప్పించుకోవడానికి లైజనింగ్ చేస్తున్నారు ఢిల్లీ కేంద్రంగా చేసుకుని. ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం క్యాండిడేట్ గా అనౌన్స్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఆయన సీఎం కావడానికి అనేక రకాల కండిషన్స్ ను ఏఐసిసి పెడుతుంది. ఆ కండిషన్స్ మధ్యనే ఆయన్ని సీఎం చేయడానికి ఏఐసిసి ఒప్పుకున్నట్టు కూడా తెలిసింది. సీల్డ్ కవర్ లో డికే శివకుమార్ మళ్ళీ హైదరాబాద్ కి సీఎం ఎవరు అనేది తీసుకొస్తున్నారు అనేది కూడా తాజాగా వినిపిస్తుంది. అయితే రేవంత్ రెడ్డి మాత్రం కొన్ని కండిషన్స్ పెట్టడం జరిగింది. గతంలో టీడీపీ నుంచి బీజేపీకి వెళ్ళినటువంటి రేవూరు ప్రకాష్ రెడ్డి చివరి నిమిషంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చేరి కాంగ్రెస్ లో ఇప్పుడు పరకాల నుంచి రేవూరు ప్రకాష్ రెడ్డి గెలవడం జరిగింది. రేవూరు ప్రకాష్ రెడ్డి సీనియర్ పొలిటీషియన్. గతంలో ఆయన తెలుగుదేశం పార్టీలో పనిచేశారు. రేవంత్ రెడ్డి అప్పట్లో అధికార ప్రతినిధిగా కూడా ఉన్నారు. ఆ పరిచయాలు వాళ్ళిద్దరి మధ్య బాగా ఉన్నాయి. బలమైనటువంటి సంబంధాలు రేవూరు ప్రకాష్ రెడ్డికి అలాగే రేవంత్ రెడ్డికి ఉన్నాయి. అందుకే ఇప్పుడు రేవూరు ప్రకాష్ రెడ్డిని అక్కడ స్పీకర్గా చేయాలి, రేవూరు ప్రకాష్ని అనేటువంటి ఒక ప్రకాష్ రెడ్డి అనేది ఒక డిమాండ్ చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి. ప్రత్యేకించి స్పీకర్ ఎవరు అనే దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో. తుమ్మల నాగేశ్వరరావు స్పీకర్గా ఉంచాలి అనేటువంటి ఒక ఆలోచన కూడా చేశారు. ఎందుకంటే ఖమ్మం జిల్లాలో తుమ్మల నాగేశ్వరరావు, బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరావు ముగ్గురు కూడా కేబినెట్ హోదా కల్పించాలి. కాబట్టి ఒకే జిల్లా నుంచి ముగ్గురికి అవకాశం ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో తుమ్మల నాగేశ్వరరావుని స్పీకర్గా ప్రమోట్ చేయాలి అనేటువంటి ఆలోచన రేవంత్ రెడ్డి చేస్తున్నారు అనేది కూడా ఒక వాదన వినిపిస్తుంది. అయితే తుమ్మల దానికి నిరాకరించినట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు శ్రీధర్ బాబును కూడా స్పీకర్గా ఉంచాలనేటువంటి ఒక ప్రయత్నం చేసినప్పుడు శ్రీధర్ బాబు కూడా సున్నితంగా తిరస్కరించినట్టు తెలుస్తుంది. ఇదంతా కూడా సోమవారం రోజు జరిగినటువంటి సిఎల్పి సమావేశంలో జరిగినటువంటి చర్చ. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డిని సీఎం చేయాలి అనేటువంటి విషయం మీద ఢిల్లీకి కోర్టులోకి వెళ్ళింది, ఏఐసిసి కోర్టులోకి వెళ్ళింది. వెళ్ళినటువంటి క్రమంలో రేవంత్ రెడ్డి కొన్ని డిమాండ్లు లేదంటే కొంత లైజనింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి మాదిరిగానే రెండు వర్గాలు ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి వర్సెస్ సీనియర్స్ అంటే ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బట్టి విక్రమార్క, వీళ్ళు దామోదర రాజనరసింహ వీళ్ళంతా ఒక టీంగా ఏర్పడ్డాడు. రేవంత్ రెడ్డి మరొక టీంగా ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మార్క్ ఉండేలా ప్రభుత్వంలో క్యాబినెట్ లో ఆయన లైజనింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఢిల్లీకి. అట్ ద సేమ్ టైం ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా సమాంతరంగా లైజనింగ్ చేస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డి ఇప్పుడు సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత క్యాబినెట్ లో కూడా తన వాళ్లే ఉండాలి, తన అనుచరులే ఉండాలి, తనకు నమ్మకమైనటువంటి వాళ్ళే ఉండాలి అనేటువంటి ఒక అభిప్రాయంతో ఢిల్లీకి లాబింగ్ నడుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అనేది ఇప్పుడు ఆయన వ్యతిరేక వర్గీయులు చెప్తున్నటువంటి చర్చిస్తున్నటువంటి అంశం. ప్రత్యేకించి సీతక్క విషయంలో చాలా క్లారిటీగా ఉన్నారు. సీతక్కకి కీలకమైనటువంటి పోర్ట్ఫోలియో ఇవ్వాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తూ డిప్యూటీ సీఎంగా కూడా ఆమె చేయాలి అనేటువంటి ఒక ప్రతిపాదనను కూడా రేవంత్ రెడ్డి ఉంచినట్టు కూడా తెలుస్తుంది. సో ఎస్టీ మహిళగా సీతకి కనుక డిప్యూటీ సీఎం ఇస్తే అది కాంగ్రెస్ పార్టీకి కూడా మంచిది. రాబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో కూడా ఈ నినాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లొచ్చు. ఆదిలాబాద్ అలాంటి జిల్లాల్లో ఈ నినాదం పనికొస్తుంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని రేవంత్ రెడ్డి వ్యక్తం చేస్తున్నారు. అయితే డిప్యూటీ సీఎంగా బట్టి విక్రమార్క ఇస్తే బట్టి విక్రమార్క కండిషన్ పెడుతున్నారు. బట్టి విక్రమార్క ఇంకా ఎవరికి డిప్యూటీ సీఎం ఇవ్వకుండా ఉంటేనే డిప్యూటీ సీఎం పదవిని నేను తీసుకుంటాను అనేటువంటి అభిప్రాయాన్ని బట్టి విక్రమార్క వ్యక్తం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి యొక్క వ్యూహం ఎలా ఉందంటే రేవూరి ప్రకాష్ రెడ్డికి స్పీకర్ పదవిని ఇప్పించడం, అలాగే తుమ్మల నాగేశ్వరరావుకి పొంగులేటి కాదని తుమ్మల నాగేశ్వరరావుకి కీలకమైనటువంటి పదవిని ఇప్పించాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు. అలాగే పరకాల నుంచి ఎమ్మెల్యేకి గెలిచిన రేవూరి ప్రకాష్ రెడ్డి స్పీకర్ చేయాలని చెప్పి భావిస్తున్నారు. సో ఇదంతా కూడా రేవంత్ రెడ్డి వేస్తున్నటువంటి వ్యూహం. సీతక్క, రేవూరి ప్రకాష్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు వీళ్ళకి కీలకమైనటువంటి పదవులు ఇప్పించాలి అనేటువంటి ఒక వ్యూహాన్ని అయితే రేవంత్ రెడ్డి పన్నారు. ఆ వ్యూహాన్ని ఇప్పుడు కదిలిస్తూ ఉన్నారు. ఆ వ్యూహాన్ని అమలు చేయాలని చెప్పి ఢిల్లీ స్థాయిలో ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ మంత్రివర్గంలో రేవంత్ రెడ్డి మార్క్ క్లియర్గా ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఆయన వెళ్తున్నారు. అభ్యర్థుల విషయంలో కూడా ఆయన మార్క్ కనిపించింది. చివరి 3 లిస్టుల్లో మాత్రం కనిపించలేదు, కానీ మొదట వెల్లడించినటువంటి మేజర్ లిస్టులో రేవంత్ మార్క్ అయితే కనిపించింది. ఇప్పుడు మంత్రివర్గంలో కూడా ఆయన మార్క్ కనిపించాలి అనేది ఆయన యొక్క ఆలోచన. పైగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ద్వారా కొంత ఇబ్బందికరమైనటువంటి రాజకీయ పరిస్థితులు ఉంటాయి భవిష్యత్తులో అనేటువంటి ఒక అనుమానం కూడా Revanth Reddy Vargillo undi. Endukante Ponguleti Srinivas Reddy Jagan Mohan Reddy yokka anunga shishyu. Jagan Mohan Reddy Rajkiya shishyu. So Jagan Mohan Reddy order chesthe Ponguleti Srinivas Reddy emaina chestaru anedi Rajkiya vargallo vinipistundi. Paiga Ponguleti Srinivas Reddy Congress party cherin tarvata ఆయన్ని ప్రచార కమిటీ కో చైర్మన్ గా కూడా కీలకమైనటువంటి పదవిని అప్పచెప్పారు. ఆయన తరఫున కొంతమంది అభ్యర్థులు కూడా నిల్చోబెట్టి గెలిపించడం జరిగింది. ఆయన పైగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి భద్రాచలం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వెంకట్రావును కూడా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చారు ఆయన. సో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలకంగా ఏఐసీసీ అధిష్టానం కూడా భావిస్తుంది. అందుకే ఆయన్ని క్యాబినెట్లో తీసుకునేటువంటి ప్రయత్నం చేసింది. ఒకవేళ ఆయన క్యాబినెట్కి తీసుకుంటే అప్పుడు తుమ్మల నాగేశ్వరరావు పరిస్థితి ఏంటి అనేది కూడా ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. సో తుమ్మల నాగేశ్వరరావుని రేవంత్ రెడ్డి ఆహ్వానిస్తే కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. సో తుమ్మల నాగేశ్వరరావుకి కీలకమైనటువంటి పదవి ఇప్పించాలి అనేది రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రయత్నం కూడా. సో ఇది నెరవేరకపోవచ్చు అనేది కూడా ఇప్పుడు వినిపిస్తుంది. ఎందుకంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కీలకమైనటువంటి పదవి ఇవ్వకపోతే, ప్రయారిటీ ఇవ్వకపోతే, ఆయన జగన్మోహన్ రెడ్డి ద్వారా భవిష్యత్తులో ఏదైనా ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి అపకారం తలపెట్టేటువంటి అవకాశం ఉందా అనేటువంటి ఒక ప్రచారం, అలాంటి అనుమానాలు కూడా రేకెత్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఏఐసిసి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కీలకమైనటువంటి పదవి ఇచ్చి ప్రస్తుతానికి సంతృప్తి పరచాలి అనేటువంటి ఆలోచన ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఈ క్రమంలో స్పీకర్గా తుమ్మల నాగేశ్వరరావు లేదంటే రేవూరు ప్రకాష్ రెడ్డి అనేది వినిపిస్తుంది. ఇక్కడ క్యాబినెట్ కూర్పు అనేది పూర్తిగా ఏఐసిసిగా చూస్తుంది. ఉమ్మడి జిల్లాల వారీగా అలాగే సామాజిక వర్గాల వారీగా ఈ కూర్పు ఉండేటువంటి అవకాశం ఉంది. మొత్తం మంత్రివర్గంలో ముఖ్యమంత్రితో సహా 18 మంది ఉండేటువంటి అవకాశం ఉంది. మొత్తం 119 మంది ఎమ్మెల్యేలు. సో ముఖ్యమంత్రితో సహా 18 మంది ఫుల్ క్యాబినెట్ ఉండేటువంటి అవకాశం ఉంది. సో దీంట్లో ముఖ్యమంత్రి కాకుండా మిగతా 17 మంది సామాజిక వర్గాల వారీగా ముఖ్యమంత్రితో సహా ఏ విధంగా ఉండాలి అనే దాని మీద ఇప్పుడు కసరత్తు జరుగుతుంది. వాస్తవంగా గెలిచినటువంటి ఎమ్మెల్యేల్లో దాదాపుగా 50% రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళే ఎమ్మెల్యేలు ఉన్నారు. సో వెనుకబడినటువంటి వర్గాలు బీసీలు తక్కువగా ఉన్నారు. అలాగే కమ్మ సామాజిక వర్గం, బ్రాహ్మణ, వైశ్య సామాజిక వర్గం కానీ చాలా తక్కువ ఉన్నారు. సో వాళ్ళకి క్యాబినెట్ కూర్పులో ప్రయారిటీ ఇవ్వాలి అనేది ఒక ఆలోచన ఏఐసిసి చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. బీసీలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని. కానీ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువ మంది గెలవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నుంచి. సో కాబట్టి వాళ్ళకి అకామిడేట్ చేయడం మంత్రివర్గంలో అందరికీ సంతృప్తి పరచడం అనేది సాధ్యం కాదు. సో కాబట్టి ఉమ్మడి జిల్లాలను యూనిట్గా తీసుకొని సామాజిక వర్గాల వారీగా ఈ కూర్పు ఉండేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి దక్షిణ తెలంగాణలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీని ఆదరించింది దక్షిణ తెలంగాణ. ఉత్తర తెలంగాణలో ఆదిలాబాద్ కానీ వరంగల్ కానీ లేదా నిజామాబాద్ కానీ అక్కడ కొంచెం తక్కువగా పర్ఫార్మెన్స్ కనిపించింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి దక్షిణ తెలంగాణలోని కొంచెం ప్రాధాన్యత ఇస్తూ క్యాబినెట్ కూర్పు కూడా ఇస్తే బాగుంటుంది అనేటువంటి యాంగిల్లో ఆలోచిస్తుంది. ఆ క్రమంలో ఆ కోణం నుంచి స్పీకర్ పదవిని దక్షిణ తెలంగాణకు సంబంధించిన లీడర్కే ఇస్తే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచన ఉంది. అలాగే డిప్యూటీ స్పీకర్ పదవిని ఉత్తర తెలంగాణకి ఇచ్చి సంతృప్తి పరచాలి అనేటువంటి ఆలోచన ఉంది. ఇక్కడ ప్రధానమైనటువంటి పోర్ట్ఫోలియోలు కనుక తీసుకుంటే కనుక మనం రేవంత్ రెడ్డి సీఎం అయితే హోమ్ మినిస్టర్ ఎవరు అనే దాని మీద చర్చ జరుగుతుంది. అలాగే రెవెన్యూ మినిస్టర్ ఎవరు, ఆర్థిక శాఖను ఎవరు నిర్వహిస్తారు, ఇవి ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోలు. సో కాబట్టి అలాగే శాసనసభ నిర్వహణ ఎవరి దగ్గర ఉంటుంది, ఇవన్నీ కూడా ఉన్నాయి, కీలకమైనటువంటి పోస్టులు ఉన్నాయి. ఆ కూర్పుకు సంబంధించి ఆల్రెడీ ఏఐసిసి చాలా క్లియర్గా చర్చిస్తుంది. సీఎం పదవి అనౌన్స్ కాగానే క్యాబినెట్కి సంబంధించినటువంటి లిస్ట్ కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. దాని మీద పూర్తి అవగాహన ఆల్రెడీ ఏఐసిసికి ఉంది. ఏఐసిసియే ఈ మొత్తం కూర్పు ఉంటుంది. అది కూడా సీల్డ్ కవర్లోనే వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ పిసిసి నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. ప్లస్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి నేరుగా తన క్యాబినెట్ని ఏర్పాటు చేసుకున్నటువంటి స్వేచ్ఛ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండదు దాదాపుగా. కాకపోతే 1-2 ఏదైనా రేవంత్ రెడ్డి ప్రతిపాదన చేస్తే వాటిని కొంత పరిగణలోకి తీసుకునేటువంటి అవకాశం ఉంది. బట్ రేవంత్ రెడ్డి అయితే ఒకనొక సందర్భంలో ఒక మాట చెప్పారు. ఒక కుర్చీ ఉన్నప్పుడు ఆ కుర్చీలో కూర్చునేదానికి నేను సీతకే ప్రాధాన్యత ఇస్తాను, నేను నుంచుంటాను అని చెప్పి ఆయన ఒకనొక సందర్భంలో చెప్పడం జరిగింది. పైగా అమెరికా వేదికగా రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అవుతారా సీఎంగా, లేదంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి అవుతారా, అసలు కాంగ్రెస్లో సీఎం ఎవరు అనేది ప్రస్తావన వచ్చినప్పుడు అమెరికాకి ఎదురంగా సీతక్క కూడా కావచ్చు అనేటువంటి ఒక వ్యాఖ్య చేశారు. అది అప్పట్లో సంచలనంగా కూడా కలిగించింది. సో ఖచ్చితంగా సీతకైతే క్యాబినెట్లో స్థానాలు అయితే పొందుతారు, అయితే ఏ పదవిని పొందుతారు అనేది మాత్రం చర్చనీయాంశంగా మారింది. బట్ రేవంత్ రెడ్డి మాత్రం తన తర్వాత ప్రయారిటీ ఉండేటువంటి హోంశాఖకి ఖచ్చితంగా హోంశాఖను అప్పచెప్పాలి సీతకి అనేటువంటి డిమాండ్ అయితే అధిష్టానం ముందు ఉంచుతున్నట్టు కూడా తెలుస్తుంది. సీతకు విషయంలో కానీ, తుమ్మల నాగేశ్వర విషయంలో కానీ, రేవూరి ప్రకాష్ రెడ్డి విషయంలో కానీ ఆయన పట్టుబడుతున్నట్టు కూడా తెలుస్తుంది. అదే ఇప్పుడు మరి ఏఐసీసీ ఏం చేస్తుంది, ఆయన ప్రతిపాదనని పరిగణలోకి తీసుకొని క్యాబినెట్ కూర్పు చేస్తుందా, లేదంటే సీనియర్ని సాటిస్ఫై చేస్తూ బ్యాలెన్స్ చేస్తూ ఇటు రేవంత్ రెడ్డిని కూడా బ్యాలెన్స్ చేస్తూ నిర్ణయం తీసుకుంటుందా? ఒకటి ఆలోచిస్తే కనుక రేవంత్ రెడ్డి సీఎం అయితే కనుక ఖచ్చితంగా కీలకమైనటువంటి పోర్ట్ఫోలియోలు మాత్రం సీనియర్ల దగ్గర ఉండే అవకాశం ఉంది. హోమ్ కానీ, లేదా ఫైనాన్స్ కానీ, రెవెన్యూ, ఇవి ఖచ్చితంగా సీనియర్ల దగ్గర ఉండేటువంటి అవకాశం ఉంది. అయితే డిప్యూటీ సీఎంలు మాత్రం ఒక ఇద్దరికి ఇవ్వాలా, ముగ్గురికి ఇవ్వాలా అని ఆలోచిస్తుంది. ఒకవేళ డిప్యూటీ సీఎం కనుక ముగ్గురికి ఇస్తే సామాజిక ఈక్వేషన్స్ దృష్ట్యా ఒకటి ఎస్టీ సామాజిక వర్గం డిప్యూటీ సీఎంగా సీతకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది, ఎస్సీ సామాజిక వర్గం నుంచి బట్టి విక్రమార్కి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక మైనార్టీ నుంచి ఇవ్వాలంటే కనుక మైనార్టీలు ఎవరు కూడా ఇప్పుడు గెలవలేదు, ఇప్పుడు గెలిచలేరు కూడా. అందుకే ఇప్పుడు షబీర్ అలీని ఒకవేళ అకామిడేట్ చేస్తారు, గెలవకపోయినప్పటికీ ఎమ్మెల్సీగా ఇప్పుడు గవర్నర్ కోటాలో ఎంపిక చేసుకునేటువంటి అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఉంది ఇమీడియట్గా కూడా. సో కాబట్టి ఒకవేళ షబీర్ అలీని చేస్తారంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సీనియర్లని వీలున్నంత వరకు దూరంగా పెట్టేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారు. నెక్స్ట్ లోక్సభ ఎన్నికల నాటికి సీనియర్లు అందరినీ సైడ్ ట్రాక్ చేసి కొత్త రక్తాన్ని కాంగ్రెస్ పార్టీకి ఎక్కించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి అనేది ఆయన వర్గంలో వినిపిస్తున్నటువంటి మాట. అందుకే ఇప్పుడు ఓడిపోయినటువంటి షబ్బీర్ అలీకి అవకాశం ఇచ్చేటువంటి ఛాన్స్ అయితే కనిపించడం లేదు. భవిష్యత్తులో ఒకవేళ మళ్ళీ అవకాశం వచ్చి ఏదన్నా జరిగితే కనుక అప్పుడు ఏదన్నా అవకాశం ఇస్తారు, కానీ ఇప్పట్లో మాత్రం మైనార్టీ కోటా కింద ఓడిపోయినటువంటి షబ్బీర్ అలీకి అవకాశం క్యాబినెట్లు ఇస్తారా అని అంటే బహుశా కామారెడ్డిని త్యాగం చేసినందుకు గిఫ్ట్గా ఒకవేళ ఇస్తే ఇవ్వచ్చు ఏఐసిసి, కానీ దానికి కూడా బహుశా రేవంత్ రెడ్డి నిరాకరించవచ్చు. సో ముఖ్యమంత్రిగా ఆయన ఉంటారు కాబట్టి ఆయన ఇష్టాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు కొంతమేరకు. తీసుకుంటే కనుక అప్పుడు సీతక్క, రేవంత్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు వీళ్ళు కొంచెం కీ రోల్ పోషించేటువంటి అవకాశం ఉంది. అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. బట్ ఇప్పుడు అత్యంత విశ్వసనీయంగా తెలుస్తుంది దాని ప్రకారం అయితే అసలు ఉత్తమ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో ఉండడానికి కూడా ఇష్టపడటం లేదు. ఆయన సతీమణికి క్యాబినెట్లో స్థానం ఇప్పించుకొని ఆయన ఎమ్మెల్యేగా ఉంటూ రాబోయేటువంటి రోజులు ఎంపీగా పోటీ చేసి కేంద్ర మంత్రిగా వెళ్ళాలి, లేదంటే కేంద్రంలో ఉండాలి అనేటువంటి ఒక ఆలోచన కూడా చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో ఇలాంటి చాలా స్పెక్యులేషన్స్ అయితే వినిపిస్తున్నాయి. సో ఏఐసిసి ఎలా అందరినీ సంతృప్తిపరుస్తుంది అనేది చూడాలి. బట్ షీల్డ్ కవర్ అయితే ఈ రోజు రాత్రికి తయారవుతుంది, అది రేపు ఉదయానికల్లా ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పుడు మీడియా సర్కిల్స్లో స్ప్రెడ్ అవుతున్నటువంటి న్యూస్ ఏంటంటే 7వ తారీఖులో ఉదయం 10:30 గంటలకు ప్రమాణ స్వీకారం ఉంటుంది మంత్రివర్గంతో సహా అనేది వినిపిస్తుంది. చూడాలి ఏం జరుగుతుందో. రేవంత్ రెడ్డి మార్క్ తోటి క్యాబినెట్ ఏర్పాటు అవుతుందా, లేదంటే ఏఐసిసి మార్క్ తోటి ఏర్పాటు అవుతుందా, రేవంత్ రెడ్డి ఏం చేయబోతారు అనేది ఆసక్తికరంగా మారింది. దీనికి క్లారిటీ రావాలంటే